కాకపోతే చిరంజీవి గారు మాకు కొంచెం జూనియరు. ఆయన ఏమంటే మేము చిలకమ్మ చెప్పింది అనే సినిమా నేను రజనీకాంత్ చేసాం. అది పాలకొల్లో షూటింగ్ చేసాం. ఆ సినిమా అంతా చేగుండి హరిబాబు గారని ఆయన ఎంపి మీ అందరూ తెలుసు, పాలకొల్లో చాలా ఫేమస్ ఆయన, ఆయన నిర్మాత. అయితే పాలకొల్లో ఆ సినిమా షూటింగ్ చేసాం, రజనీకాంత్, నేను, ఈరంగ శరమ్ గారు డైరెక్టరు. ఆ షూటింగ్ చూడడానికి చిరంజీవి గారు వచ్చారు. ఆయన పాలకొల్లు పక్కన ఆయన ఊరు, అప్పుడు ఇంకా చదువుకుంటున్నారు, ఆయన డిగ్రీ చేస్తున్నారు. వచ్చి కూర్చుంటే ఇలా సరదాగా షూటింగ్ చూశారు. నేను, రజనీ కూర్చుంటే మా ఇద్దరితో పాటు కాసేపు మాట్లాడారు. ఆ మాట్లాడిన టైంలో ఆయన ఎక్స్ప్రెస్ చేశారు, నాకు సినిమాలోకి రావాలనుంది అంటే. మేమిద్దరం కలిసి చెప్పింది అంటే మీరు వెంటనే మెడ్రాస్ వచ్చేసి మా ఇన్స్టిట్యూట్లో చేరండి, అది మంచి ఇన్స్టిట్యూట్, అందరికీ బాగా ట్రైనింగ్ ఉంటుంది, దానివల్ల మీకు ఈజీ అవుతుంది అని అంటే ఆయన వెంటనే తర్వాత మెడ్రాస్ వచ్చి ఇన్స్టిట్యూట్లో చేరారు. అది మా పరిచయం. రెగ్యులర్ కలుస్తూనే ఉంటాం. అప్పుడు ఎన్నేళ్ళు అంటే ఏం చెప్పను, నేను ఆయన ఇన్స్టిట్యూట్కి వచ్చింది 80లో వచ్చారు, నేను 76లో బయటకు వచ్చేసాం. 76 అంతలేని కదా రిలీజు, 78లో ఆయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన దగ్గర నుంచి నాకు ఫ్రెండ్షిప్ అలాగే ఉంది మాకు. ఆ తర్వాత కుక్క కాటు చెప్పు దెబ్బ అనే ఒక సినిమా చేసాం, ఈరంగ శర్మ గారిదే. దాంట్లో మా ఇద్దరం కలిసి నటించిన తొలి చిత్రం అది. మాధవి హీరోయిన్, చిరంజీవి గారు, నేను. యాక్చువల్గా పేరుకి నేను హీరోయినే కానీ అదంతా నెగిటివ్ క్యారెక్టర్ మీద రన్ అవుద్ది ఆ సినిమా అంతా. చిరంజీవి గారిదే మెయిన్ క్యారెక్టర్ అందులో. సో అలాగా స్టార్ట్ అయిన మా అనుబంధం ఆల్మోస్ట్ ఇప్పటికి 40 ఏళ్ళు దాటిపోయింది. చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయండి, ఒకటి కాదు. ఆయన ఎంత బాడీ కాన్షియస్, హెల్త్ కాన్షియస్ అనే దానికి ఆయన జిమ్కి వెళ్ళేవారు. మేము ఇద్దరం కలిసి పొద్దునే జిమ్కి వెళ్ళేవాళ్ళం మెడ్రాస్లో, తాజ్ కోరమండల్ అని 5-స్టార్ హోటల్. ఆ రోజుల్లో చెన్నైలో అది ఒక్కటే జిమ్. సో ఆ జిమ్కి పొద్దునే వెళ్ళటానికి పొద్దునే 5 గంటలకల్లా ఆయన కారు వేసుకుని మా ఇంటికి వచ్చి నన్ను ఎక్కించుకొని మేము ఇద్దరం కలిసి జిమ్కి వెళ్ళేవాళ్ళం. తర్వాత ఇలాగ వి ట్రావెల్డ్ ఆల్మోస్ట్ రోజులో 12 గంటలు కలిసి ఉండేవాళ్ళం. ఇక రాత్రిలో ఇళ్ళకి వెళ్ళిన తర్వాత పడుకోవడం తప్ప ఎక్కడున్నా, ఎక్కడ షూటింగ్ ఉన్నా ఆయన షూటింగ్ నేను వెళ్ళటం, అక్కడే మేమంతా ఉండటం, డిస్కస్ చేయడం. ఇట్స్ ఎ లాంగ్ స్టాండింగ్ ఫ్రెండ్షిప్. అదేనండి, రజనీకాంత్ కూడా అంతా మీద కలిసి 2 ఏళ్ళు కలిసి చదువుకున్నాం. ఆ తర్వాత 2 సినిమాలు వెంట వెంటనే, ఫస్ట్ పిక్చర్ మా ఇద్దరికీ అంతలేని కథ, తర్వాత చిలకమ్మ చెప్పింది. ఇలాగా వాడు నేను ఇవాళకి ఎక్కడ కనపడినా కూడా, అంటే ఇప్పుడు మానేసాడు అనుకోండి, ఆయన సిగరెట్ మానేసాడు, ఒకే సిగరెట్ ఇద్దరం కలిసి అంత స్నేహం అంటే అరే ఒరే అనుకుంటా. ఇప్పుడు కూడా నా రజనీ గారు అంటే కోపడేవాడు, ఏ ఇంద్రా రజనీగా అని పిలు, ఒరే అని పిలు అనేవాడు. సో అలాంటి స్నేహం మాది. హాయ్, దిస్ ఈజ్ అజయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టంబోలా టీవీ. 12 బజే లేచినామా, తంబోలా టీవీకి సబ్స్క్రైబ్ చేసినామా. హలో, నేను మీద కంగనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్, ఐమ్ నారా చోప్రా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.